నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి సో ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణలో ఇట్లా ఫైర్ బ్రాండ్ అనమాట మామూలు ఫైర్ బ్రాండ్ కాదు ఇంకా తను ఇట్లా అనుకుంటే ఇట్లా అయిపోతుంది లాస్ట్ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది ఇది నేను రాసిస్తున్నా అని చెప్పేసి అన్నారు సో ఈ ఇప్పుడు నా ముందు ఉన్నారు తను ఎవరో కాదు కల్వ సుజాత గారు నమస్కారం మేడం నమస్తే ఎట్లున్నారు బాగుంది బాగుంది మొత్తానికైతే అనుకున్న సాధించిండ్రి ఇక ప్రజలు అనుకున్న సాధి పార్టీ అనుకోవడం వేరే ప్రజలు అనుకోవడం వేరే కాబట్టి ప్రజలకు గెలిపింది మీకు కాంగ్రాజ్యులేషన్స్ నా సరే అసలు మీ విలువైన టైం ని మా కోసం మా స్టూడియోకి వచ్చి ప్రజల కోసం అంటే చెప్పడానికి వచ్చారు థ్యాంక్ సో మచ్ అండ్ ఇప్పుడు ఇప్పుడు నుంచెల్లి అసలు అంటే అందరి కోరుకుంది ఏంటంటే మార్పు రావాలని కోరుకున్నారు జస్ ఫస్ట్ థింగ్ ప్రజలు ఏంటంటే మాకు ఖచ్చితంగా మార్పు రావాలి అది రేవంత్ రెడ్డితోనే సాధ్యమవుతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిని చేసిండ్రు సో ఇప్పటి నుంచోళ్ళు ఎట్లా ఉంటారు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు ఒకటమ్మ ఇది గెలుపు అంటే అది ఆనందకరం ఎంతైతే ఉంటుందో దానికన్నా ముళ్ళ కిరీటం కూడా ఆ సీట్లో కూర్చోవడం ఆషా మష కాదు మంచి చేస్తే ప్రజలు ఆశీర్వదిస్తారు ప్రజలు అంటే మెచ్చుకుంటారు ప్రజ ప్రజల ఆశీర్వాదం కూడా దొరుకుతుంది కానీ కొంచెం తేడా జరిగినా కూడా ఎన్ని ఇబ్బందులు వస్తాయి ప్రజలకు ఇబ్బందులు వస్తాయి పార్టీకి ఇబ్బంది వస్తుంది సో ఇది ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలు ముఖ్యమైన సమస్య ఆర్థిక సమస్య ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలని తీసుకొని వచ్చి గ్యారెంటీ డోర్ టు డోర్ గ్యారంటీ పథకాలను ఇచ్చాం తెలంగాణ ప్రజలకి ప్రతి ఒక్క ఓటర్కి రీచ్ అయ్యేటట్టు ఆరు గ్యారంటీ పథకాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుంది అని నమ్మించి నమ్మించాము ప్రజలు కూడా ఆశీర్వదించారు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మారాలి అని మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి నినాదం చాలా గట్టి గెలిపోయింది జనాల్లోకి సో నాకు చిన్న మనవరాలు ఉంటుంది నా మనవరాలు కూడా స్కూల్ నుంచి వచ్చినాక మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి ఎక్కడ ఎక్కడ చూసినా ఆ చిన్న పిల్ల వర్షంలో కూడా వచ్చిందంటే నేను అప్పుడే అనుకున్నా వన్ మంత్ ముందే అనుకున్నాను డెఫినెట్గా మేము అధికారంలోకి వస్తాము అని అంటే చిన్న బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు కదా అట్లా నా మనవరాలు అనేసరికి డెఫినెట్గా గవర్నమెంట్లో కూర్చుంటున్నాం మేము అనుకున్నాను సో ఏది ఏమైనా ప్రజలు ఆశీర్వదించారు కోరుకొని తెచ్చుకున్న తెలంగాణ పదేండ్లు కల ఏదో సాధిస్తామని పదేళ్లకు ముందు తెలంగాణ ఇస్తే నిజమైన ఆశయం కోసం ఆత్మగౌరవం కోసం మా నీళ్లు మా నిధులు మా నియామకాలు వస్తాయనే నినాదంతో తెలంగాణ వస్తే అవి పక్కన పడేసి పదేళ్ళు ప్రజల్ని నిజంగా చెప్పాలంటే ఇప్పుడే తెలంగాణ వచ్చిందేమో అన్నట్టు ఉంది గత పదేళ్ల క్రితం తెలంగాణ వచ్చినట్టు అనిపించట్లేదు ఎందుకంటే మార్పు ఏం జరిగింది ఏం జరగలేదు ఏమంటే పదవిలో మాత్రం కేసీఆర్ కుటుంబం కూర్చుంది వాళ్ళ కుటుంబం మాత్రం బాగా లబ్ధి పొందారు కుటుంబం అభివృద్ధి మాత్రం జరిగింది తెలంగాణ ప్రజలకు లబ్ధి జరగలేదు అభివృద్ధి జరగలేదు కాబట్టి ఈ పదేళ్ళు మళ్ళీ ఎనికిపోయినాం మనం ఏదో వాళ్ళు చెప్పుకుంటారు మొన్న అసెంబ్లీలో కేటీ రామారావు మాట్లాడుతూ ఇంకా అధికారంలో ఉన్నట్టు అహంకారం అధికారంలో ఉన్నట్టు అహంభావం మేము ముప్పై తొమ్మిది మంది ఉన్నాము మీరు అరవై ఐదు ఉన్న ఎంత వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఏదో పర్సంటేజ్ అంతే తేడా అంటే రేవంత్ రెడ్డి గారు చాలా బాగా చెప్పారు అసలు చాలా బాగా మాట్లాడతారు అన్న చాలా బాగా మాట్లాడతారు అందులో ఒక మాట చెప్పిండు నలభై తొమ్మిది వచ్చినవాడికి యాభై ఒకటి వచ్చిన వాడికి తేడా ఉంటుంది మార్కులు నలభై తొమ్మిది వచ్చినవాడు కరెక్ట్ కాదు యాభై ఒకటి వచ్చినవాడు హండ్రెడ్ పర్సెంట్ విన్నర్ కాబట్టి ఒక సీట్ వచ్చిందా దాకా గెలుపు యాభై నలభై తొమ్మిదికి యాభై ఒకటికి రెండే సీట్లు తేడా ఉంటుంది రెండు పాయింట్లే రెండు పర్సెంటేజే తేడా ఉంటుంది ఆ రెండు పర్సెంట్లే యాభై ఒకటి వచ్చినవాడు డెఫినెట్గా అధికారం ఎస్ ఎగ్జాక్ట్గా ఆ వర్డ్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు సో ఆ మాత్రం సెన్స్ లేదా మీకు మీరు రెండు వేల పద్నాలుగులో ఎంతమంది గెలిచారు అరవై రెండు మంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అనే ముందు మీది మిమ్మల్ని ఒకసారి ఈ పోయి చూసుకోవచ్చు కదా మేమేమి గెలిచినామని మేము అరవై నాలుగు మంది వచ్చినారు కానీ మేమేమి కొమ్మలు వచ్చినాయని మేము చెప్పట్లేదు ప్రజలు తెలంగాణ ప్రజలు అధికారం పూర్తి అధికారం ఇచ్చారు మాకు మేము వచ్చే అధికారంలోకి వచ్చి పదిహేను రోజులు కూడా కాలేదు జస్ట్ మూడవ తారీఖున గెలిచాము ఏడవ తారీఖున ప్రమాణ స్వీకారం చేశాము తొమ్మిదో తారీఖున రెండు గ్యారంటీ పథకాలు అమలు చేసి జీవోన్ పాస్ చేసాం మరి ఇంకా మేము ఎప్పుడు ఏం చేయకపోతే మళ్ళీ వెళ్ళి మనం నాకు అర్థం కాలేదు మేము వంద రోజులు సమయం అడిగాం ప్రజల ప్రజల వద్ద వద్ద రోజులలో మేము పూర్తి చేయకపోతే మార్చి తొమ్మిదో తారీఖున కౌంట్ డౌన్ అంట మేమంటాం తొమ్మిదేళ్ళు ఏం చేసి తొమ్మిదిన్నర సంవత్సరాలు గుడి గడిది పండ్లు తొమ్మిదరా మీరు ప్రజలు అడుగుతున్నారు కదా కానీ అడగడమే కాదు మీరు దోపిడీ చేశారు తెలంగాణలో ఆ దోపిడీని సరిదిద్దడానికి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉదయం ఆరున్నర నుంచి ఒక్కోసారి నాకు తెలిసి ఆరున్నరని ఏ అర్ధరాత్రి వరకు కూడా పడుకోవట్లేదో ఏ రెండు గంటలు పడుకుంటున్నారో నాకు తెలియట్లేదు కానీ ఎప్పుడు రిఫ్రెష్గా ఉంటారు మా అన్న పొద్దున్నుంచి రాత్రి పదకొండున్నర వరకు రివ్యూస్ అందరితో మాట్లాడడం అన్నీ ఐ మీన్ మొత్తం అఫీషియల్స్ని కూర్చోబెట్టుకొని మాట్లాడడం అసలు రెండు అంటారా ఎన్ని ప్రణాళికలు చూస్తున్నారు అటు మేమిచ్చిన హామీల్ని నెరవేర్చడం కోసం ఆర్థికంగా మొత్తం ఎట్లా సెట్ చేయాలి అది చేసుకుంటూ ఇటు ప్రక్షాళన చేస్తూ ఈరోజు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టుకొని కంటిన్యూ చేస్తున్నారు ఎంతోమంది అధికారులని ఇంకా వాడుకుంటున్నారు రిటైర్డ్ అయిన వాళ్ళని వాళ్ళ కాలపరిమితి పొడిగించుకుంటూ వాళ్ళు ఏ తప్పు చేసినా రిటైర్డ్ అయిపోయినాక వాళ్ళకి ఏ ఉద్యోగం నష్టం జరగదు ఏం జరగదు వాళ్ళు కావాల్సినట్టు వాళ్ళ పరిపాలన కేసీఆర్ కావాల్సినట్టు వాళ్ళు పరిపాలన చేసిన ప్రభాకర్ రావే చూసుకోండి సివిల్ సప్లై అన్నిళ్ళే చూసుకోండి ఇట్లా ఒకటి తీస్తేంది ధరణిలో చూసుకోండి ఇటు కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టే చూసుకుందాం ఏది చూసినా అవినీతి అక్రమాలు అందులో వాళ్ళ వెనుక హస్తం ఇట్లా రిటైర్డ్ ఆఫీసర్లను పెట్టడం కలెక్టర్ అని మనం చూసినాం కదా రాజపుష్ప కలెక్టర్ రాజపుష్ప ఓనర్ ఇప్పుడు వెంకటరామరెడ్డియా వెంకటరామరెడ్డి ఆయన ఆయన ఎంత ఎన్ని వేల కోట్లు సంపాదించుకున్నాడు ఎవడబ్బా సొమ్మిది మీరు నేను ఆయలు వాళ్ళు కట్టిన డబ్బు ఇది రూపాయి రూపాయి పోగేసిన డబ్బు మనం గట్టి రక్తం వెండి కట్టినటువంటి కష్ట కష్టార్జితం మన చెమట మన రక్తం ప్రభుత్వానికి చెల్లిస్తున్న శిస్తు సొమ్ము శిస్తు కడుతున్నాం మనం కదా ఆ శిస్తు ఎవరిదది మనం పాలకులం కాదు మనం సేవకులం మనల్ని కాపలా పెట్టిండ్రు ప్రజలు ప్ర కాబట్టి దాన్ని నువ్వు వందలో అవినీతి చేసే వాళ్ళే దరిద్రానికి పదేళ్ళ నుంచి దాపురిచ్చారు కనీసం వంద శాతంలో కొంచెం ఒక అరవై శాతం పనిచేసి నలభై శాతం అన్నది విన్నారంటే అది వందకి నూట యాభై శాతం అవినీతి వెయ్యి శాతం అవినీతి కాబట్టి ప్రజలు కోరుకున్నారు మార్చాలని కోరుకున్నారు ఇప్పుడు అందుకనే ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ఇస్తేనంటే ఆటో డ్రైవర్లకు ఆటో డ్రైవర్లు ధర్నా చేస్తారంట అసలు నేను ఒకటి ఆటో డ్రైవర్కు జెన్యున్గా మీరు వచ్చారా లేకపోతే మీ వెనకాల ఉసిగొలిపి పంపారా గతంలో ఎలక్షన్లప్పుడు పక్క రాష్ట్రాలలో నుంచి కూలీలని తీసుకొని వచ్చి రైతులకి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏమో అన్నారు కదా కరెంటు ఇస్తలేదు ఇస్తలేరు కరెంట్ ఇస్తా లేదు అని చెప్పి వాళ్ళు ఎవరిని తెచ్చారు తెచ్చి డబ్బులు ఇచ్చి పేడోళ్ళంద తెచ్చి ఇక్కడ ధర్నా చేయించారు అసలు దొంగ రైతులు రైతులే కాదు వాళ్ళు అయితే ఇప్పుడు మీరు అన్నట్టే దొంగ రైతులు అయినా అక్కడ పక్క రాష్ట్రంలో ఎక్కడైతేనే అక్కడ క్రొకడైల్స్ని అంటే మొసలిని తీసుకొచ్చి సబ్ సబ్స్టేషన్స్లల్లో ధర్నా చేయడం వినూత్న రీతిలో ధర్నా చేయడం జరిగింది అది మరి నిజంగా సినిమాలో చిరంజీవి అంటాడు కదా క్రొకోడైల్ ఫెస్టివల్ అని అంటాడు కదా అట్లా ముందుంది ముసాళ్ళ పండగ అన్నట్ల అది తీసుకొని వచ్చి చూపించే ప్రయత్నం చేసి ఏం చేసినా ఏం చేసినా ప్రజలు మాత్రం ఒక్కసారి డిసైడ్ అయిందంటే ఆశీర్వదించాల్సి ఆశీర్వదిస్తారు కదా మాకు తెలుసు మేము ఏమైనా కొత్తగా పరిపాలన చేస్తున్నాం కొత్తగా రాజ్యాధికారం వచ్చిందా లేకపోతే కొత్తగా ఇవన్నీ సోకులు చూస్తున్నామా మేము ఎంత పైకి వెళ్ళినా కూడా మేము మా స్థాయి మాకు తెలుసు మేము ఎలా ఉండాలో అలా ఉంటాం యాభై ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళం మేము మా తెలీదా ఏ వచ్చిందని చెప్పి ఆకాశానికి ఎగరలేదు పోయినామని చెప్పి కింద దుంకలేదు ఎప్పుడు ఎట్లా ఉన్నామట్లే ప్రతిపక్షంలో కూర్చోబెడితే ప్రతిపక్ష ఓదాని పా హోదా హోదా ఉంచుకొని ప్రజలకు ప్రజల పక్షాన పనిచేసినా ప్రశ్నించినాం ప్రభుత్వాన్ని ఇప్పుడు అధికారంలో కూర్చోబెట్టినా ప్రతిపక్షాన్ని బతకనిస్తూ ప్రతిపక్షం ప్రశ్నించేటట్టు ఉండి ప్రజలకు మేలు చేసే పార్టీ ఎప్పుడైనా మేము ఏ గెలిస్తే ఎగిరింది లేదు ఓడిపోతే కృంగిపోయింది లేదు కానీ మాకు ఇవన్నీ ఒడిదుడుకులు కామన్ ఎందుకంటే పెద్ద పార్టీ ప్రపంచంలోనే పెద్ద పార్టీ ప్రజాస్వామ్యం ఉన్నటువంటి పెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంకా భూమి ఉన్నంత వరకు భారతదేశం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది దాంట్లో నో డౌట్